దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు దడక్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన జాన్వి ఆ మూవీలో మంచి సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించి అందరి చేత ప్రశంసలు కురిపించుకున్నారు తల్లికి దగ్గ తనయా అంటూ ఇప్పటికే జాన్వీపై అభిప్రాయాలు వినిపిస్తుండగా ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇటీవల రాజ్ రావు వరుణ్ శర్మ జాన్వీ కపూర్ లో రూహి అనే చిత్రంలో నటించారు ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలోనూ వేగాన్ని పెంచింది చిత్ర యూనిటు ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్తో పాటు పాటలు ఆకట్టుకుంటున్నాయి కాగా మూవీ ప్రమోషన్లో భాగంగా బ్రైడ్ ఇండియా మ్యాగజైన్తో ముచ్చరించిన జాన్వి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఈ క్రమంలో తన పెళ్లి గురించి జాన్వి మాట్లాడారు నా పెళ్లికి సంబంధించి నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది నాకు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉంది అందులో సన్నిహితులు మాత్రమే ఉండాలి నేను కాంచివరం చీరను ధరించి బంగారం పెట్టుకొని నా తలలో పూలను పెట్టుకోవాలి నా భర్త లుంగీతో ఉండాలి ఆ తర్వాత మీమిద్దరం అరిటాకులో భోజనం చేయాలి అంటూ జాన్వి కపూర్ తన కోరికల చిట్టాను చెప్పుకొచ్చారు మరి జాన్వి కోరికల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్